వంద రెక్కల స్త్రీ. భార్గవికి 100 రెక్కలున్నాయి. ఇప్పుడిప్పుడే భార్గవి తన లోపల నుంచి వినపడే చప్పుళ్ళకు అర్థాలు వెతుకుతోంది. అవి ఇప్పుడే కాదు, ఎప్పుడూ వచ్చేవే. కానీ ఒకప్పుడు ఆ శబ్దాల్లోని అర్థాలను పట్టుకునే శక్తి, చదువు, తీరిక ఏమీ లేవు. కానీ తనకు రెక్కలు మాత్రం ఉన్నాయి. వాటిని పిల్లల బాగోగుల కోసమే వినియోగించింది. ఎదురైన ప్రతి ఎదురు దెబ్బకి ఆమె రెక్కలు మరింత దృఢపరుచుకుంది. తన లోపల కూడా రెక్కలున్నాయని, అవి టపటపా కొట్టుకుంటున్నాయని ఇప్పుడిప్పుడే ఆమె వింటోంది. ఈ మధ్యనే తనకంతా బోధపడుతోంది. ఇక కథలోకి వెళ్దామా? ఇప్పుడు కానీ భార్గవిని అడిగితే ప్రతి స్త్రీకి 100 రెక్కలుంటాయని ఖచ్చితంగా చెప్తుంది. తనకంత వాదనా పటిమ లేదు. కానీ ఈ విషయంలో ఆమె మానసిక స్పందనకు అక్షరాలు తొడిగితే తుంచే కొద్దీ మరింత ఏపుగా మొలిచే ఆకుల్లా ఆడవాళ్లలో రెక్కలు కూడా మొలవటం ఆగవని అర్థమవుతుంది. అయితే ఆ రెక్కలకు కొన్ని నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి. అవి ఎగరకూడదు, ఈదాలి. ఊహల, ఆశల, కలలు ఆకాశాల వైపు ఆ రెక్కలు కన్నెత్తి చూడకూడదు. సంసారాల కష్టసుఖాలు, ఈతి బాధలు, హింస, దౌర్జన్యాల సముద్రాలను మాత్రం ఈదడానికి ఆ రెక్కలు విచ్చుకోవాలి. రెక్కలు ముక్కలు చేసుకోవడానికి తను పుట్టానని భావించే స్త్రీ ఆ రెక్కలకు రంగులు వేసుకోవచ్చని తెలుసుకుంటే ఏమవుతుంది? భార్గవి ఎవరితోనూ ఇలాంటి వాదన పెట్టుకోవాలనుకోవట్లేదు. అసలు ఇలా వాదించవచ్చని ఆమెకు తెలియనే తెలియదు. ఫోన్ మోగింది. అమెరికా నుంచి చిన్న కూతురు, వాట్సాప్ వీడియో కాల్. అమ్మా, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఈరోజు ఏం వండుకున్నావు? వేళకు తింటున్నావా? ఆ థైరాయిడ్ మందులు వాడుతున్నావా లేదా? కూతురు టపటపా ప్రశ్నలు అడుగుతూనే ఉంది. భార్గవి అంటూ ఏదో ముక్తసరిగా జవాబులు చెప్తూనే ఉంది. ఏంటమ్మా, ఎంతకాలం ఇలా మౌనంలో ఉండిపోతావు? కొంచెం బయటికి రా అమ్మా, నీలోంచి నువ్వు బయటికి రా, కూతురు డబడబా మాట్లాడుతూనే ఉంది. ఇంతలో తన లోపలి రెక్కలేవో శబ్దం చేశాయి. ఆ శబ్దాలకు పూచిన అర్థాలు కొంచెం కొంచెం బోధపడ్డాయి. నాలోంచి నేనా? నాలో మరో నేనున్నానా? ఉంటే ఒకవేళ బయటకు వస్తే మీరంతా తట్టుకుంటారా, పిచ్చి పిల్ల? ఇలా అనాలని తనలో తను అనుకుని మౌనంగా ఉండిపోయింది భార్గవి. అంటే శబ్దాలు చేసిన రెక్కలు అంతలోనే ముడుచుకుపోయాయన్నమాట. అబ్బా, నిన్ను ఎలా మార్చాలమ్మా? సరే, నాన్న సంవత్సరికం వస్తుందిగా, అన్నయ్య చెప్పాడు, టికెట్లు బుక్ చేసుకున్నావు. ఎక్కడెక్కడ నీకు ఆనందంగా ఉంటుందో ఆ స్పాట్స్ అన్నీ అప్పుడే లొకేట్ చేస్తుందట అక్క, నాతో చెప్పింది. అవన్నీ తిరిగేద్దాం, ఓకేనా? సరే, వీకెండ్ పార్టీ ఉంది ఫ్రెండ్స్తో, మళ్ళీ రేపు చేస్తాను. బై బై. కూతురు ఫోన్ కట్ చేసింది. నేను ఆనందంగా ఉండే ప్రాంతాలా? అవి ఎలా ఉంటాయి? అసలు ఒక ప్రాంతం ఒక మనిషిని ఆనందంగా ఉంచుతుందా? అలా అయితే పిల్లలుంటున్న అమెరికా, లండన్ దేశాలే నాకు హాయిగా ఉండాలిగా, ఎందుకు లేవు? తనలో తనే అనుకుంటూ ఉండగా లండన్ నుంచి చిన్న కొడుకు ఫోన్ మోగింది. అమ్మా, ఏం చేస్తున్నావు? అన్నయ్య ఏం చెప్పాడు? నాన్న సంవత్సరికం అని టికెట్లు బుక్ చేసేసుకున్నాం. అమ్మ ఒక మాట, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు చెప్పారు, ఏదో విపశ్యన ధ్యానం అట, అక్కడ ఒక నెల రోజులుంటే చాలా హాయిగా ఉంటుందట. హైదరాబాద్లో కూడా ఉంది, దాంట్లో నీకు టైమింగ్స్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? కొడుకు ఆరాటం చూసి భార్గవికి నవ్వొచ్చింది. ధ్యానమా? నాకు ధ్యానం ఎవరు నేర్పుతారు? ఎక్కడ పిల్లల మీద ధ్యానం చెక్కు చెదరకుండా కాపాడుకున్నానే, అందుకే కదరా మీరంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. బతుకులో నేను ధ్యానం తప్పితే మీరేమైపోయేవారో తెలుసా? నాకు మరో ధ్యానం అవసరమా? ఇలా ఏదేదో మనసులో అనుకుంటూ ఉండిపోయింది భార్గవి. అంతా తన లోపలి రెక్కలు చెప్పే లెక్కల ప్రకారమే ఉంటుంది ఆమె ఆలోచనల పరిధి. అమ్మా, ఏంటమ్మా మాట్లాడావు? ఓకే, వస్తున్నాగా, వచ్చాక ప్లాన్ చేద్దాం. ఉంటాను మళ్ళీ, చేస్తాలే, బాయ్. అవతల ఫోన్ కట్ అయిపోయింది. యువతల వైపు భార్గవి ఆలోచనలు కూడా కట్ అయిపోయాయి. వరుసగా అమెరికాలోనే ఉంటున్న పెద్ద కూతురు నుంచి, లండన్లో ఉన్న పెద్ద కొడుకు నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. యథాప్రకారం వాళ్ళు కూడా అమ్మ ఆరోగ్యాన్ని ఎంక్వైరీ చేశారు. అమ్మ ఏకాంతాన్ని, మౌనాన్ని దూరం చేసి తిరిగి జనజీవన స్రవంతిలో కలిపే పథకాలు వాళ్ళ దగ్గర కూడా ఏవో ఉన్నాయి. వాళ్ళు అమ్మకు అవన్నీ చెప్పడానికి ప్రయత్నించారు. యథాప్రకారం అమ్మ నుంచి అలాంటి స్పందన లేదు. ఆమె స్వగతంలో అనుకున్న మాటలు వాళ్ళకేం వినిపించలేదు. సరే, వస్తున్నాం కదా, అప్పుడే అన్నీ మాట్లాడుకోవచ్చు అన్నారు. ఒకరు తీర్థయాత్రల గురించి చెప్పారు, ఒకరు హోల్డేస్ హోమ్ గురించి చెప్పారు. ఈ కన్నీళ్లు తాగి తాగి బతకలేక, ఈ కష్టాల కడలు ఇది ఇది సాగలేక, ఏ సన్యాసిగానో మారిపోయి ఎప్పుడో తీర్థయాత్రలకు పోయి ఉంటే ఏమయ్యేది? పిల్లల పసిమొహాలు గుర్తొచ్చి అయ్యబాబోయ్ అనుకుంది.
తన కన్నీళ్లు కనపడకుండా లోలపలే దాచుకునే విద్యను ఎంత కష్టంగా అభ్యసించిందో వాళ్ళకి చెప్పేంత చదువు తనకు లేదు. వాళ్ల చదువులతో పాటు తనకి కాస్త కూస్త జ్ఞానం అబ్బినా ఇప్పుడు అదంతా చెప్పాలన్న ఆసక్తి లేదు. ఇక పెద్ద కూతురు చెప్పిన ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రపోజల్ విన్నప్పుడు ఒక్కసారిగా ఒళ్ళంతా వడలిపోయినట్టయింది. బాల్కనీలో కూర్చుని తీరుబడిగా పిల్లల ఫోన్లు అటెండ్ చేసిన భార్గవి లేచి నిలబడి గదిలోకి వచ్చింది. నిలువుటద్దంలో తన్ను తాను చూసుకుంది. ఎక్కడా చర్మం ముడతలు రాలేదు. జుట్టంతా నల్లగా ఉంది. అఫ్కోర్స్ పిల్లల పట్టుతో ఈ మధ్య డై చేస్తోంది. తెల్ల వెంట్రుకలు కనపడితే ఊరుకునేది లేదని చిన్న కొడుకు ఒకటే వార్నింగ్, అందుకే ఇలా రంగు. కొంచెం పక్కకు తిరిగి చూసుకుంది. వెనక బ్యాక్ మోకాళ్ళ దాకా జారిన జాడ. విసురుగా ఒక్కసారి ముందుకి వెనక్కి తిరిగింది. తను వాళ్ళ అమ్మమ్మల బంగారు వన్నెలో అందంగా ఉంటుందని అందరు అంటారు, ఎప్పుడు గుర్తుకురాని ఆ మాటలు ఉన్నట్టుండి గుర్తొచ్చాయి. లేదు లేదు, నేను ముసల్దాన్నే, ఓల్డ్ ఏజ్ హోమ్. ఇలా తనలో తానే ఏదో కొనుక్కుంటూ మళ్ళీ బాల్కనీలోకి వచ్చి అక్కడి నుంచి తన రోజు నగరాన్ని చూస్తున్నట్టే ఆ రోజు కూడా చూస్తూ ఉంది. కానీ రోజులని ఈరోజు కూడా తాను నగరాన్ని చూడటం లేదు. తనలోకి తను చూసుకుంటోంది. తనలో తాను ఎప్పుడూ చూడని మూలల్లోకి వెళుతోంది. అసలు తనకెప్పుడు తనలోకి ప్రయాణించే సమయం దొరికింది కనుక ఇప్పుడిక సమయమే సమయం. ఎలా ఖర్చు చేయాలో అర్థం కాని సమయం. గుర్తు చేసుకున్నదే మళ్ళీ తను గుర్తు చేసుకుంటూ తన జుట్టు ఆవరించిన కాలాన్ని కరిగించడానికి ఆమె అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తనకు అప్పుడు తన 13 ఏళ్ల రూపం కనిపించింది. పొలపరికిణి, పొట్టి జుబ్బ, 2 పిలకలు, తల్లో అమ్మ రోజూ పెట్టే గులాబీ రంగు గన్నేరు పూలు, ఇలా ఒకే రూపం తనకు మాటిమాటికి గుర్తుకొస్తోంది. మరోలా ఎప్పుడు గుర్తుకురాదు. ఎందుకంటే తన పసుపు చీర కట్టుకోవడానికి ముందు చివరిసారిగా తనను అలంకరించి అమ్మ తన స్నేహితురాలంటికి పేరంటానికి పంపిన రూపం అది. తర్వాత తాళిబొట్టు తలంబ్రాలు, పసుపు బట్టలు, తెల్ల చీర, మల్లెపూలు, పాల గ్లాసు, గుహ లాంటి గది, గదిలో ఒక పరాయి పురుషుడు, నిలువెత్తు నిశ్శబ్దం, ఇవన్నీ ఒక్కొక్కటే గుర్తొచ్చాయి. వాటికి వేటికి అర్థాలు తెలియని మనసులోనే తాను అర్థాంగిగా మారిపోయింది. అత్యంగా తన స్నేహితురాల్లాగే 16 ఏళ్లకే మొదటి బిడ్డను కడుపులో వేసుకుని పుట్టింటికి పురుడికి వెళ్ళింది. అప్పుడు తన దోస్తు కూడా అలాగే ఉంది. ఆడపిల్లలంతా తనలాంటి వారే అని మాట అని సరిపెట్టుకున్న జ్ఞాపకాలు మనసులో తోచి నవ్వుకుంది. అలా వరుసగా 6 ఏళ్లలో 4 పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళని మొదటిసారి చూసుకున్న ఆనందం అయోమయం ఇప్పుడు తెలుసుకుంటే అదేంటో అనిపించేంత కొంచెం వెనక్కి ముందుకు చూసుకుంది. 2 అబ్బాయిలు, 2 అమ్మాయిలు, ఆడామగ కలయికలోని అలౌకిక ఆనందం ఏమిటో తెలియకుండానే అన్నీ తమంతట తాము జరిగిపోతూ వచ్చాయి. ఒక్కసారి ఉలిక్కిపడింది భార్గవి. కొన్ని కొన్ని స్మృతులు కూడా ఆమెను భయానికి గురి చేస్తున్నాయి. అటు ఇటు చూసింది. ఏంటంటే ఏంటి అలా చూస్తున్నారు అని అడిగింది కమల. ఈమె భార్గవికి తోడుగా ఉండే పని అమ్మాయి. తోడు అనుకునే కంటే భార్గవి పిల్లలు తమ తల్లి కాపలా పెట్టిన మనిషి అని చెప్పాలి. ఏంటి ఏంటి అలా అడుగుతున్నావు, నేనేమన్నా మాట్లాడానా, కంగారు పడుతూ అడిగింది భార్గవి. లేదంటే మీతో ఎవరో మాట్లాడుతున్నట్టు, మీరు ఎవరి కోసం వెతుకుతున్నట్టు, అదొకలా ఉంటేను. చేతులలో మంచినీళ్ళ బాటిల్ భార్గవికి ఇచ్చి టీ తీసుకురానా ఆంటీ అని అడిగింది. అంది భార్గవి. ఇది అసలు తనకు సాయం చేయడానికి ఉందా, లేక తన ఆలోచనలు కూడా పసికట్టడానికి కుక్కల వాసన చూస్తుందా అనుకుంటూ మంచినీళ్ళు తాగి చీర కొంగుతో మొహం తుడుచుకుని మళ్ళీ నగరం వైపు దృష్టి సారించింది. ఆకాశంలోంచి ఎవరో తాళ్ళు కట్టి చుక్కలు నేల మీదకి దించినట్టు కనుచూపు మేరలు ఎటు చూసినా ఒకటే మిలమిలలు. భార్గవి అలా నగరం వైపు చూపు తిప్పిందంటే తన జ్ఞాపకాల్లోకి చూపు మళ్లించినట్టే లెక్క. అప్పుడు భర్త గుర్తొచ్చాడు. కన్నీళ్ళు వచ్చాయి. అవి భర్త కోసం కారినవా లేక తన కోసం కారినవా, ఏమో తనకేం తెలుసు. భర్త ఊరంతటికీ మంచివాడే, చుట్టాల పక్కాలందరికీ మంచివాడే, దోస్తులకు దేవుళ్ళు అంటాడు. తన పాలిట మాత్రం దేవుడో యముడో ఎప్పుడు నిర్ధారించే సాహసం చేయలేదు. ఎందుకంటే తనతో గడిపిన ఏ ఒక్క క్షణంలోనూ అతడు స్పృహలో లేడు. మంచైనా చెడైనా మాటైనా మంతైనా అంతా మత్తులోనే. అతను ఎంత మైకంలో మునిగిపోయేవాడో భార్గవి అంత తెలివిడిలో మసలుకోవాల్సి వచ్చింది. పిల్లల్ని పెంచడం, పెద్ద చేయటం, చదువులు చెప్పించడం అన్నీ తన నెత్తి మీద పడ్డాయి. ఎటైనా పారిపోవాలనిపిస్తే కాళ్ళు భూమిలో కూరుకుపోయాయి, చేతులు దేహంలోకి దూరిపోయాయి. అయినా పిల్లల్ని వదిలి తను ఎక్కడికి పోగలదు, పిల్లల్ని తీర్చిదిద్ది ప్రయోజకాలను చేయడానికి దేవుడు తనని ఈ భూమి మీదకి పంపాడు అనుకునేది. అప్పుడు భార్గవిలో ఒక్కొక్క రెక్క విచ్చుకోవటం మొదలైంది. అలా 100 రెక్కలతో పిల్లల్ని కప్పుకొని కాపాడుకుంది. తన కోసం పనిచేయని రెక్కలన్నీ తన సంసారం కోసం, తన పిల్లల కోసం ఎంతో బలంగా పనిచేశాయి. భర్త హింస నుంచి, భార్య బాధ్యత రాహిత్యం నుంచి తనను కాపాడలేని రెక్కలు
తన పిల్లల్ని సంరక్షించుకోవడంలో తనకు ఎంతో సహకరించాయి. అసలు తనకు అలా 100 రెక్కలు ఉన్నాయనే విషయమైతే లేకుండానే పిల్లల్ని గొప్పగా చదివించింది. భర్తను కూడా కాపాడుకోవాలని సావిత్రిలా చాలా పోరాటమే చేసింది. కానీ యమభటుల్లో ఆమెకి ఇంకా ఇకనైనా కాస్త విశ్రాంతిద్దామనుకుని అతన్ని తీసుకుపోయారు. అలా 53 ఏళ్లకే భర్త లేని ఒంటరి స్త్రీగా మిగిలిపోయింది. భర్త చనిపోయినప్పుడు అందరికంటే ఎక్కువగా ఆమె దుఃఖించింది. ఆమెలోంచి మరో భార్గవి బయటకు వచ్చి ఎదురుగా నిలబడి, ఎందుకు అలా ఏడుస్తావు, ఏం సుఖపడ్డావు అతనితో అని అడిగితే ఆమె ఏం చెప్పేదో, తప్పనిసరిగా తనకు తోడుపోయిందని, కొద్దిగా తిట్టినా నిత్య హింసల వేధింపులతో చంపుకు తిన్నా తనకంటూ ఒక తోడు కావాలిగా, తనకింకెవరున్నారు అనేదేమో. విదేశాల్లో ఉంటున్న పిల్లలు ఉటావుటిన వచ్చి అన్ని కార్యక్రమాలు జరిపించారు. వాళ్ళు ఊళ్ళో పేరంటాలు ఆచారంగా చేసిన ఏ పనికి అడ్డు చెప్పలేదు. కానీ తర్వాత అమ్మ నుదుట బొట్టు పెట్టి రంగు చీరలే కట్టుకోమని నచ్చ చెప్పి కూడా తీసుకెళ్లి 4 పిల్లలు కొన్నాళ్ళు తమ దగ్గర ఉంచుకున్నారు. తను ఉండలేకపోయింది. అందరూ ఉన్నా ఏదో ఒంటరితనం, వెలితి, ఏదో లోపల ఆగనిచప్పుడు హైదరాబాద్లో ఉన్న తమ ఫ్లాట్లోనే ఉంటానని చెప్పింది. హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తున్నప్పుడు పెద్ద కొడుకు కొన్న ఫ్లాట్ అది. తోడుగా ఒక మనిషిని ఏర్పాటు చేశారు. తీసుకోండి అంటే కమలకంఠం వినపడగానే కలవరపడింది భార్గవి. తన ఆలోచనలు కూడా చదవగలిగే శక్తి కమలకుందేమో అన్న అని భార్గవికి అనుమానం. ఏంటంటి అంకుల్ గుర్తొస్తున్నారా, అయినా ఈవేళ అప్పుడు మీరు పార్క్కి వెళ్తారు కదా, వెళ్ళాలనిపించలేదా, ఒంట్లో నల్లతగా ఉందా, మీరేం మాట్లాడరేమో ఆంటీ, మీ పిల్లలు ఏమో నాకు కూడా ఫోన్లు చేసి మీ గురించి అడుగుతుంటారు, ఏం చెప్పాలో నాకైతే ఏం తెలియట్లేదు. దీనికి అన్నీ ఆరాలే, అయినా ఈరోజు శనివారం అని, పిల్లలు ఫోన్ చేస్తారని, అందుకే ఇంటి దగ్గర ఉన్నానని దీనికి ఎందుకు వివరణించుకోవాలి అనుకున్న భార్గవి, ఓసే కమల, ఊరికి హైరాన్ అప్పటికే, నీకెందుకు అంత కంగారు, నేను బాగానే ఉన్నా కదా, అయినా నువ్వు ఈరోజు పెద్దరాళ్ళు ఇంటికి పోతానన్నావుగా, తొందరగా పో, మర్చిపోయావే కమల, పిల్లలు వచ్చేవారు వస్తున్నారు, ఆయన సంవత్సరీకం కదా, అప్పుడు నా గురించి అన్ని పోసుకొచ్చినట్టు చెప్పుగానిలే. భార్గవి అలా అనేసరికి కమల కొంచెం కంగు తిన్నట్టు మొహం అదేలా పెట్టింది. ఏం చెప్తానంటే అయినా మీరేమన్నా మాట్లాడితే కదా, వచ్చేవారం వస్తున్నారా బాబోయ్, ఇల్లంతా నీట్గా సర్దాలి, లేకపోతే నా జీతం కట్టే. కమల కంగారుగా పని ముగించుకుని పొద్దున్నే వచ్చేస్తాలే అనుకుంటూ వెళ్ళిపోయింది. కమలకు పెళ్ళయింది, పిల్లలు లేరు. భర్త ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తాడు. అదే అపార్ట్మెంట్లో 2-3 ఫ్లాట్స్లో పనిచేసుకునేది. భార్గవి కూతుళ్ళు ఇద్దరు కమలతో మాట్లాడి కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్పి ఫుల్ టైం మేడ్గా కుదిర్చారు. తెల్లవారుజామున లేచి భర్తకి వంట చేసి క్యారియర్ సర్దొచ్చేస్తుంది. మళ్ళీ రాత్రికి వెళుతుంది. చాలా కలివిడిగా ఉంటుంది. కమల వెళ్ళిపోయాక చాలాసేపు అలా కూర్చుండిపోయింది భార్గవి. పెద్దగా ఆకలి ఉండదు, అయినా తినాలి కాబట్టి తింటుంది. కమల సర్ది వెళ్ళిన వంటగదిలో సామాను మళ్ళీ సర్దుకుంటుంది. పిల్లలు వచ్చేసరికి వాళ్ళకిష్టమైన వంటకాలు ఏం చేయాలో ఒక నోట్బుక్లో రాసి పెట్టుకుంది. పిండి వంటలు, పొడులు, పచ్చళ్ళు తయారు చేయాలి, వాటికి కావలసిన లిస్టు తయారు చేసింది. కమలతో ఇవన్నీ రేపే తెప్పించాలనుకుంది. హాల్లో కూర్చొని కాసేపు టీవీలో ఏదో సీరియల్ చూసింది. అలా ఏదో ఏదో చూస్తూ తన గతంలోకి చూసుకోవటం ఆమెకి ఇటీవల అలవాటుగా మారిపోయింది. ఎప్పుడూ తన గురించి ఆలోచించుకునేది లేదు. అసలు అంత సమయము లేదు, అంత స్పృహ లేదు. ఇప్పుడు సమయం చిక్కింది, ఏం ఆలోచించుకోవాలో తెలియదు. ఇంతలో ఫోన్ మోగింది. లోపల రెక్కల చప్పుడయింది. హలో, బాగున్నారా, ఈరోజు శనివారం కదా, పిల్లల నుంచి ఫోన్లు వస్తాయి అందుకే రాలేదు. మీరు వచ్చారా, ఇంటికి వెళ్ళిపోయారా, అక్కడే ఉన్నారా? అయ్యో, నేను ఫోన్ చేయాల్సింది, త్వరగా వెళ్ళండి. రేపు వస్తారా? నేను వస్తానండి, ఉంటానండి అని ఫోన్ పెట్టేసి భార్గవి హాల్లో కాసేపు, హాల్ నుంచి గదిలో కాసేపు, అక్కడి నుంచి బాల్కనీలో కాసేపు అలా అపచారాలు చేసింది. అప్పుడు ఆమె రెక్కల చప్పుడు వింటోంది. అది తన మనసులోంచి వస్తోంది. పిల్లల భవిష్యత్తు కోసం తన శరీరం అంతా ములిపించుకున్న రెక్కల చప్పుడులా లేదు, మనసులో ఎప్పటికప్పుడు కత్తిరించుకుంటూ వచ్చిన రెక్కలు ఇప్పుడు తన మాట వినకుండా అల్లరి చేస్తున్న చప్పుడు. ఒకటి కాదు, రెండు కాదు, 100 రెక్కలు ఒకేసారి టపటపా కొట్టుకుంటున్న శబ్దం. ఈ రెక్కలు నావే, నా కోసం కదులుతున్న రెక్కలు. నన్ను ఎటు ఎగరేసుకుపోవాలని ఆత్రం పడుతున్నాయి, రెపరెపమంటున్నాయి. లేదు, వీటి మాట వినకూడదు, ఒక్కొక్కటే విరిచేయాలి. రేపటి నుంచి పిల్లలు వచ్చేలాగా ఈ రెక్కల పని ముగించాలి. రేపటిదాకెందుకు, ఇప్పుడే మొదలెడితే పోలా? ఏమిటిది, ఒక్కటి నా చేతికి చిక్కట్లేదే, అయినా ఇప్పుడైనా నా రెక్కల మాట వింటే ఏమవుద్ది, ఎవరడ్డు చెప్తారు? పిల్లల వాళ్ళ కోసమేగా ఇంతకాలం నా రెక్కలు నా కోసం వాడుకోలేదు. వాళ్ళు తప్పనిసరిగా నా రెక్కలను తమ ప్రేమ నిండిన చేతులతో తాకుతారు, చనువుగా దూపుతారు, నన్ను 4 పైకెత్తి ఇలా ఆకాశంలో ఎగరేస్తారు. నా రెక్కలు నన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాయి, నాకు తెలియదు నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాయో కూడా. అయినా పిల్లలు ఉన్నంతకాలం నా రెక్కలు ఎలాంటి శబ్దాలు చేయకుండా చూడాలి. పాపం పిచ్చి మా లోకాలు, కంగారు పడతారేమో, కలత పడతారేమో. ఇలా ఆలోచిస్తూ లోపల రెక్కల్ని జోకొడుతూ ఎప్పటికి పడుకుండిపోయిందో పొద్దున కమల లేచి లేపితే గాని లేవలేదు. కమల, నీకేమైనా రెక్కల చప్పుడు వినిపించిందా అని అడిగిన భార్గవిని కమల కొంచెం ఆందోళనకరంగా చూసింది.
రెక్కలా? ఓహో, పావురాలా? అపార్ట్మెంట్ అంతా బాల్కనీలకి జాలీలుగా కట్టేశారుగా అంటే ఇక పావురాలు రావు. చీపాడు పావురాలు ఒకటి కంపు. కమలను అదోలా చూసి తన లోపల రెక్కలను మాత్రం అది పసిగట్టలేకపోతుందని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది. అయినా పావురాలు కనుప జాలీలు కట్టడం ఏమిటి? అమ్మో, నాకు రెక్కలు ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు అనుకుంది భార్గవి. అమెరికా లండన్ దేశాల నుంచి పిల్లలు వచ్చే రోజు వచ్చింది. వచ్చారు. పెద్ద పెద్ద జంబో సూట్ కేసులు, బ్యాగులు వస్తూ వస్తూ పర్వతాలను మోసుకొచ్చినట్టు ఒకటే ఆయాసపడిపోయారు. పెద్దదానికి ఇద్దరు కూతుళ్ళు, చిన్నదానికి ఒక కొడుకు, పెద్దోడికి ఇద్దరు కొడుకులు. చిన్నోడికి ఇటీవలనే కట్టుకున్న పెళ్ళం తప్ప మరో లగేజీ ఏమీ లేదు. మర్నాడు కారులు తీసి ఊరెళ్ళారు. ఊళ్ళో శాస్త్రోక్తంగా తండ్రి సంవత్సరికం జరిపించి కొన్ని రోజులుండి ఊళ్ళో ఇంటికి తాళాలు వేసుకుని మళ్ళీ వెంటనే హైదరాబాద్ చేరుకున్నారు. ఒకటి రెండు రోజులు పచ్చళ్ళు, పొడులు, పిల్లల కోసం ప్యాకింగ్ చేయించడంలో బిజీ అయిపోయింది భార్గవి. ఇన్ని రోజులు తన పార్కుకు వెళ్ళలేదు. పిల్లలు మరో రెండు రోజుల్లో దేశాంతరాలకు ప్రయాణం అవుతారనగా ఒక సాయంత్రం భార్గవికి ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. హలో, బాగున్నారా? ఇదిగో పిల్లలు వచ్చారు కదా, అసలు పార్కుకు రావటమే పడట్లేదు. ఫంక్షన్ బాగానే జరిగింది. ఎల్లుండి అమ్మాయిలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు. పెద్దోడు చిన్నోడు మరో రెండు రోజులు వెళ్దామంటున్నారు. ఇంకా ఏం చేస్తున్నారు? ఆరోగ్యం బాగుంటుందా? షుగర్ పెరిగిందా తగ్గిందా? సర్లేండి, అలాగలాగే వస్తాలేండి. తను ఊన మాట్లాడుతున్నప్పుడు లోపల రెక్కలు చప్పుడు కళ్ళల్లోంచి కనపడుతూ వినపడుతోందేమో. భార్గవి కొంచెం తటపటాయిస్తూనే ఉంది. పెద్దగా ఎవరు పట్టించుకోవాలా? చిన్న కూతురు మాత్రం అడిగింది ఎవరమ్మా అని. భార్గవి మాట్లాడలేదు. కిచెన్లోకి వెళ్ళేవో సర్దుతోంది. కమల ఎద్దు కొక్కి సుక్కుమని నవ్వింది. భార్గవి మంచినీళ్ళు తాగుతూ పొలమారింది. కమలను పెద్ద కూతురు అనుమానంగా చూసింది. త్వరగా స్నానం చేసి చీర మార్చుకుని తలదూకుని బొట్టు పెట్టుకుని చిన్న కూతురు ఇచ్చిన కొత్త హ్యాండ్ బ్యాగ్లో సెల్ ఫోన్ పెట్టుకుని కమలకి అన్ని పురమాయించి అలా పార్కు దగ్గర వెళ్ళొస్తాను రా అని పెద్ద కొడుకుతో చెప్పి హవాయి చెప్పులు వేసుకుని చక్కచక్కగా బయటికి వెళ్ళి లిఫ్ట్ బటన్ నొక్కి కిందకి దిగింది భార్గవి. ఎన్నడూ లేని నలుగురు పిల్లలు అమ్మనే కళ్ళప్పగించి మరీ చూస్తున్నారు. అమ్మ అందం మీలో ఒక్కరికి రాలేదేంటి దెయ్యాలారా అంటూ చిన్నవాడు కిషోర్ అక్కలిద్దరు నూటికించాడు. మీకు వచ్చిందిగా పెద్ద అందం, అందుకే మాకంటే పెద్ద దెయ్యాలు దొరికారు మీకు అంటూ అక్కలిద్దరు ఒక్కొమ్మడిగా తమ్ముడు మీద దండయాత్ర చేశారు. పెద్దవాడు రమేష్ వాళ్ళని సముదాయించాడు. ఎంతైనా ఆంటీ ఆంటీ నీలేండి అని కమల మధ్యలో చొరబడి ఏదో పెద్ద జోకు వేసినట్టు పక్కపక్క నవ్వింది. ఏమిటే కమల, ఇందాకటి నేను చూస్తున్నావు, ఒకటే అమ్మను చూసి నవ్వుతున్నావు, అమ్మంటే అంత వేళాకోళం అయిపోయిందా అంటూ పెద్ద కూతురు శ్రీజ కమలను గదమాయించింది. కమల ఏదో చెప్పాలని చెప్పాల్సింది చాలా ఉందన్నట్లుగా తీరబడి తీరుబడిగా నేల మీద కూర్చుంది. అలర్జీ భార్గవి వచ్చేసరికి ఇంట్లో అందరూ ఏ ఒక్కరు లేనట్టు అతి భయంకరమైన నిశ్శబ్దం. అల్లరి చేసే పిల్లలు కూడా ఏదో పనిష్మెంట్ ఇచ్చినట్టు నోటి మీద వెళ్ళేసుకుని కూర్చున్నారు. ఎవరమ్మా ఆయన? చిన్న కూతురు పూజ ప్రశ్న. చిన్నగానే అడిగినా పిడుగుపడ్డట్టు అనిపించింది భార్గవికి. పార్కులో వాకింగ్ చేసినప్పుడు పట్టని చెమట ఒక్కసారిగా ఒళ్ళంతా ఆవరించింది. భార్గవి సైలెంట్గా ఉండిపోయింది. అమ్మా ఇలా కూర్చో అని శ్రీజ భార్గవిని చేయి పెట్టి సోఫాలో కూర్చోబెట్టింది. నువ్వు వెళ్ళవే అంటూ కమల వైపు గత్తింపుగా చూసింది. అప్పుడే భార్గవి కూడా కమల వైపు చూసింది. కమల తలంచుకుని గబగబా బయటికి వెళ్ళిపోయింది. అమ్మ, నిన్ను తీర్థయాత్రలకు పంపాలని ఎంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ని ఒప్పించి ఎంత కష్టం మీద ప్లాన్ చేసామో తెలుసా? మా పరువు తీసేసావమ్మా. ఆఖరికి పనమ్మాయి కూడా మమ్మల్ని చూసి నవ్వుకునేటట్టు చేసావే. ఇంకెలా తలెత్తుకోవాలమ్మా? ఇలా పెద్ద కొడుకు అన్నాడని భార్గవి అనుకుంది. అతని కళ్ళల్లోకి చూస్తూ కానీ అతను ఏమనలేదు. తన టేబుల్ మీద వాల్చి తానే తనలో తనే కొనుక్కుంటూ ఉన్నాడు. అతని భార్య పక్కనే ఉండి అతని మీద చేయి వేసి సముదాయిస్తోంది. ఈ చదువు కోసం అమ్మగారిచ్చిన నగలు, పట్టుబట్టలు తాకట్టు పెట్టడానికి ఇల్లు తిరిగాను రా. పరువు గల ఇంట పుట్టిన చుట్టుపక్కల అమ్మలక్కలను అడిగి బట్టలు తెచ్చుకుని పగలు రాత్రి మిషన్ కుట్టేదాన్ని. ఇప్పుడు పరువు పోతుందనుకుంటే ఇప్పుడు ఇంతింత పరువు గల మాటలు మాట్లాడగలిగేవాడివేనా నువ్వు? అలా అనాలని భార్గవిని కూడా అనుకుంది. కానీ తను పైకి ఏమీ అనలేదు. అలా అనలేదు. అమ్మా, నిన్ను
విపశ్యన ధ్యాన కేంద్రానికి పంపించాలని ఎన్ని ప్రయత్నాలు చేశానో తెలుసా? అయినా ఇక్కడ ఉండద్దు, నాతో వచ్చేస్తున్నావు అంతే అన్నాడు చిన్నాడు కిషోర్. నువ్వు కడుపులో ఉన్నప్పుడు ముగ్గురు చాలక నలుగురు కావాలా అని మీ నాన్న నా కడుపు మీద తన్నినప్పుడు నీ మీద నేను ఎంత ధ్యానం పెట్టానో నీకేం తెలుసురా, ఇప్పుడు నాకేం ధ్యానాలు కావాలరా చిన్న అని తన లోపలే అనుకుంది భార్గవి. ఏంటమ్మా ఏం మాట్లాడావు, ఒక లగ్జరీ ఓల్డ్ ఏజ్ హోమ్లో నీకోసం మాట్లాడాను, అక్కడంతా నీ వయసు వాళ్లే ఉంటారు, అంతలోనే నువ్వేంటమ్మా ఇలాగా, నాన్న చనిపోయే సంవత్సరం తిరగలేదు, పెద్ద కూతురు శ్రీజ ఇలా అనేస్తుందని భార్గవి కంగారు పడింది. కూతురేమనలేదు కానీ భార్గవి ఒక్కసారిగా శ్రీజను చూసి అలా అనుకుంది. చిన్నది పూజ వచ్చి అమ్మను వాటేసుకుని ఏడవటం మొదలుపెట్టింది. భార్గవి మాత్రం అచేతనంగా అలాగుండిపోయింది. ఎవరు ఏం తిన్నారో తెలియదు. తెల్లారి కమల వచ్చేసరికి వాష్ బేషన్లో గిన్నెలేవి పెద్దగలేవు, విషయం అర్థమైంది. త్వర త్వరగా పని ముగించుకుని కమల వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా ఎవరు ఎవరితోనూ మాట్లాడలేదు. అల్లుళ్ళు, కోడలు, కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇంట్లో ఎవరు ఎవరితోనూ మాట్లాడకూడదని నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు భరించలేని నిశ్శబ్దం అలుముకుంది. సాయంత్రం యథాప్రకారం స్నానం చేసి చీర మార్చుకుని తలదూపుకుని హవాయి చెప్పులు వేసుకుని చిన్న కూతురు తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ను సెల్ ఫోన్లో పెట్టుకుంటూ బయటికి చకచకా లిఫ్ట్ దిగి పార్కు వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది భార్గవి. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు అందరూ చూస్తూ ఉండిపోయారు. భార్గవి లేచి గంటన్నర అందరూ మీరు ఏం మాట్లాడుకున్నారో ఏమో, తను తిరిగి వచ్చేసరికి ఇల్లంతా కోలాహలంగా ఉంది. అంతా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. కూతుళ్ళు ఇద్దరు సూట్ కేసులు సర్దుకుంటున్నారు. కొడుకులు, కోడళ్ళు ఏవో జోకులు వేసుకుని నవ్వుకుంటున్నారు. అల్లుళ్ళు ల్యాప్టాప్లు పట్టుకుని ఆఫీస్ పనులు ఉన్నట్టున్నారు. పెద్ద కూతురు, పిల్లలు అమ్మమ్మ అనుకుంటూ కాళ్ళకు చుట్టేసుకున్నారు. అసలు ఏం జరగనట్టు రాత్రి డిన్నర్కు బయట చేద్దామని భార్గవిని తీసుకుని అంతా పెద్ద హోటల్కి వెళ్ళారు. తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయింది. తెల్లవారుజామున లేచి కూతుళ్ళు ఇద్దరు పిల్లలతో సహా తయారై మార్నింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ అమ్మను గట్టిగా వాటేసుకుని ముద్దులు పెట్టుకున్నాక అల్లుళ్ళు ముసిముసిగా నవ్వుకున్నారు. పిల్లలు అమ్మమ్మని ముద్దులు అడిగి మరీ పెట్టించుకున్నారు. 2 రోజుల తర్వాత కొడుకులు ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. వెళుతూ వెళుతూ పెద్దవాడు అమ్మ తల మీద చేయి వేసి అమ్మ భుజం మీద తన మొహం పెట్టి అమ్మకు తెలియకుండా ఆమె చేరకొంగుతో కన్నీళ్లు తుడుచుకున్నాడు. చిన్నోడైతే ఒకటే ఏడ్చేశాడు. వాడి తల మీద చేయేసి భార్గవి మెత్తగానే మెరింది, మౌనంగా నవ్వింది. కోడళ్ళు అత్తను కౌగిలించుకుని వెళ్ళొస్తామని చెప్పారు. అందరూ వెళ్ళిపోయారు. అంత శూన్యం. ఇప్పుడు లోపల నుంచి రెక్కల చప్పుడు మొదలైంది. తనవైన రెక్కలు, తన కోసం నెమలిపూరి విప్పినట్టు విచ్చుకున్న రెక్కలు. అవును, తనకు 100 రెక్కలున్నాయి. ఇప్పుడు అవి తనకిష్టమైన సబడి చేస్తాయి, తనకిష్టమైన సంగీతం వినిపిస్తాయి. భార్గవి నవ్వుకుంది. తెల్లారి చూస్తే 4 పిల్లల నుంచి ఒకే రకం వాట్సాప్ మెసేజ్. 4 కూడా పలుకొని రాసినట్టుగా అక్షరం పలుకోలేదు. అమ్మ, నిన్ను మేము అర్థం చేసుకోలేదని నువ్వు అనుకుంటున్నావు కదా, మా ఎదుగుదల పునాదుల్లో శిథిలమైపోయిన నీ జీవితం ఉంది. నువ్వు మా కోసం ఎంతటి హింస, ఎన్ని అవమానాలు, అగౌరవాలు భరించావో తెలుసు. మా కోసం, మా చదువుల కోసం, మా ఉజ్వల భవిష్యత్తు కోసం నువ్వు ఏ కోల్పోయావో మాకు తెలుసు. ఈ ఒంటరి జీవితంలో నీకు ప్రశాంతత తీర్థయాత్రలోనో, మఠాల్లోనో, మందిరాల్లోనో, ధ్యాన కేంద్రాల్లోనో, ఓల్డ్ ఏజ్ హోమ్లోనో దొరుకుతుందని మేము భ్రమపడ్డాం. అది నిజంగా మా పొరపాటే, మమ్మల్ని క్షమించమ్మా. కొన్ని క్షణాల పాటు మా మౌనంతో నిన్నెంత భయపెట్టామో అవి అని ఇప్పుడు భయపడుతున్నాం. అందుకే సిగ్గుతో కుమిలిపోతున్నాం. మాకు చదువులతో పాటు మాలో నువ్వెంత ఆత్మగౌరవాన్ని నింపావో, ఈ ప్రపంచం పట్ల ఎంత ప్రేమగా మసలుకోవాలని నువ్వు మాకు నేర్పావో మేము ఎలా మర్చిపోగలమమ్మా. అలాంటి అమ్మని మేము ప్రేమతో అర్థం చేసుకోకుండా ఎలా ఉంటాను చెప్పు. అమ్మా, ఈసారి 1 నెల రోజులు సెలవు పెట్టుకుని వస్తాం. ఆ అంకుల వివరాలు తెలుసుకున్నాం. మేము దగ్గరుండి నీ పెళ్లి చేస్తాం. ఈ ఒక్క కోరిక కాదనకమ్మా, ప్లీజ్. అది వాళ్ళు పెట్టిన మెసేజ్. 4 నుంచి కొన్ని నిమిషాల గ్యాప్ వచ్చింది. భార్గవి నవ్వుకుంది. ఇందులో ఆలోచించడానికి ఏం లేదు. తన మనసులో మాట పిల్లలకి మెసేజ్ చేయాలని కూర్చుంది. ముందు కాగితం మీద రాసుకుంది. తర్వాత చిన్న కూతురికి ముందుగా మెసేజ్ టైప్ చేసింది. దాన్నే మిగిలిన 3 ఫార్వర్డ్ చేసింది. నా ప్రాణులారా, మీకు నేను ఈ విషయం చెప్పాలని, మీ నుంచి అనుమతి తీసుకోవాలని ఎప్పుడు అనుకోలేదు. అంకుల్ మీకు తెలిసిన వాడే. ఆయన గురించి కూడా మీకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అనుకోవట్లేదు. పోతే పెళ్ళి అంటారా, పెళ్ళి అనే వ్యవస్థలో ఉన్న అవస్థలన్నీ అనుభవించాను. మళ్ళీ ఆ సుడిగుండల్లో తూకాలని అనుకోవటం లేదు. నా ప్రాణం మీదే, మీకోసం అన్నీ భరించాను, సహించాను. మీ కళ్ళల్లో ఆనందం కోసమే బతికినంతకాలం ఆనందంగా బతుకుతాను. కానీ ఇప్పుడిప్పుడే నా రెక్కల సబడి వింటున్నాను. ఇకనైనా నా ఇష్టం వచ్చినట్టు ఉందామని అనుకుంటున్నాను. నా శరీర అవసరాలు ఏమిటో, నా మానసిక అవసరాలు ఏమిటో నాకు అప్పుడు తెలియలేదు, ఇప్పుడు తెలియదు. కానీ ఆయన పక్కన నాకేదో శాంతి దొరుకుతోంది. అయితే నేను కోరుకునే శాంతి కోసం పెళ్ళి అనే పెత్తనంలోకి వెళ్ళదలుచుకోలేదు. నేను కోరుకునే శాంతి అతని దగ్గర దొరికినంతకాలం ప్రశాంతంగా ఉంటాను. అలా కుదరనప్పుడు మౌనంగానే ఎలా జీవితాన్ని కొనసాగించాలో నాకు తెలిసిన విద్యగా
నేను మిమ్మల్ని ప్రేమగా పెంచానే కానీ మీ మీద పెత్తనం చేయలేదు. మీ నుంచి నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఆఖరిగా ఒక మాట, నా కష్టంలో నాకేనాడు తోడు నిలవని ఈ లోకం గురించి పెద్దగా ఆలోచించకండి. కష్టమే తోడుగా బతకటం అలవాటైన మనిషినేగా. ప్రేమతో మీ అమ్మ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.